విధానం చెప్తారు ఆల్రెడీ మీ ఏరియాలో దాస్తున్నారు అదే ఇక్కడ వర్క్ मंदल पेटने कावली पट्टण प्रजलकु एन्नो रोजुल नुंचि एदुरु चूस्तू इटुवंटि स्पेशलिस्टुलु अंदरू कूडा ओके प्रांगणंलो वच्चि चूडडं अनेदि चाला संतोषं कावली पट्टणं कावच्चु सुदूर प्रांताल नुंचि वच्चिन प्रजलु कावच्चु वारिकि ओक इदि ओक मंचि अवकाशं दयचेसि डिएमडे चोगर कूडा वच्चारु काबट्टि प्रति ओक्कर स्पेशलिस्ट कंपलसरी जाग्रतगा चूस्तू वार व्याधि तीव्रता कावच्चु लेकपोते इश्यूस कावच्चु वारिकी नीटिगा काउंसलिंग इच्ची प्रति ओक्करिनी कूडा नमोदु चेसुकोनी ओक आईडी नंबर केटायिंची आ आईडी नंबर नी कूडा वाळ्ळनु इच्ची अवसरं अनुकुंटे सचिवालयं स्थायिलो कूडा वीटि गुरिंची प्रति ओक्करिकी कूडा अवेर्नेस कल्पिंची ఈ ఐడి నంబర్ ఎక్కడైనా ఓపెన్ చేస్తే వారికి సంబంధించిన వ్యాధికి సంబంధించిన తీవ్రతలు కావచ్చు హిస్టరీ కావచ్చు ఏమైనా కావచ్చు ఇదిగా ఫైనల్ గా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇదే ఐడి నంబర్ ఉంటుందని వారికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి జాగృతగా చూసి వాళ్ళకు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పి సంబంధిత మెడిసిన్స్ కూడా అందించి ఇంకా ఏదైనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే पै हास्पिटल रेफर वाली धैर्य चुपाल थैंक यू मन आयुष का अभी आयुष्मान भारत अला अमृत दिनोत्सव मन की मेगा हेल्थ मेला प्रती डिविजन कंडक्ट वस्तना यह मेला या मुख्य उद्देश्य मन अन्नी रकाल स्पेशलिस्टी दी तव అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న సందేహాలు కానివ్వండి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన వాళ్ళకి ఇక్కడే ట్రీట్మెంట్ అనేది అందజేయడం జరుగుతుంది అలా కాకుండా వాళ్ళకి కన్సల్టేషన్స్ అవసరమైతే టెలి కన్సల్టేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే హెల్త్ ఐడి అనేది ముఖ్య ఉద్దేశం ఈ హెల్త్ ఐడి వల్ల వారికి
వాళ్ళ యొక్క ఆరోగ్య వివరాలన్నీ కూడా డిజిటల్ గా నమోదు కాబడతాయి. దాని వలన వారు ఎలాంటి పేపర్స్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్యూచర్ లో వారి యొక్క హెల్త్ స్టేటస్ అంతా కూడా డిజిటల్ గా రికార్డ్ అయి ఉంటుంది కనుక వాళ్ళు ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ నెంబర్ కనుక వాళ్ళు ప్రింట్ చేసినట్టయితే వాళ్ళ యొక్క పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి అంతా కూడా డాక్టర్కి అర్థమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ హెల్త్ ఐడి యొక్క ఉపయోగాన్ని అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మందికి తెలియదు ఇన్ని రకాలైనటువంటి సేవలు వైద్య శాఖలో ఉన్నాయి అనేది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. కనుక వారందరికీ కూడా అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేయటం అనేదిగా ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాము.